నాకు తెలిసి ఊసరవెల్లి అనేది మామూలుగా రాతలు మార్చే ఊసరవెల్లి అని చెప్పాను బట్ నాకు యాక్టింగ్ పరంగా ఊసరవెల్లి కొత్తగా పెళ్ళింది కాబట్టి కొంచెం బొద్దుగా ఉన్నానండి కానీ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మీ లుక్ విషయానికి వస్తే ఇయర్ పియర్సింగ్ ఇక్కడ టోనీ అని ఒక టాటూ ఒక హీరోయిన్ ఎంత గ్లామరస్ గా చూపిస్తారో మిమ్మల్ని అంతకన్నా ఎక్కువ గ్లామరస్ గా చూపించారు మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు స్పెషల్లీ ఊసరవెల్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది సూర్య ఇస్ వెరీ స్టైలిష్ డైరెక్టర్ బాగా స్టైలిష్ గా డీల్ చేస్తాడు తన హీరోయిన్స్ ని గానివ్వండి తన హీరోని గానివ్వండి తన క్యారెక్టర్స్ ని తన సినిమాని చాలా స్టైలిష్ గా డిజైన్ చేస్తూ ఉంటాడు తను సో ఎప్పుడైతే తను టాటూ అన్నాడో ఇక్కడ ఒకటి ఉంటుంది పియర్సింగ్ అన్నాడో నాకు ఒకసారి సో ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు కొంచెం సూర్య బానే ఉంటుందా అన్నాను మీరు అద్దరి పేరు మీరు చూడండి అన్నాడు ఎగ్జాక్ట్లీ అండ్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి రింగ్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయి అండ్ స్టైలిష్ గా ఉన్నారు అంటే సినిమాకి కొంచెం కొత్తగా కనిపిద్దామని లేదా ప్రతిసారి ఒకటి సినిమా చూస్తే హీరో ఒకేలా ఉన్నాడు అనుకోండి మీకు కూడా బోర్ కొట్టేస్తుంది ఆడియన్స్ గా కలర్స్ కూడా మీరు వాడిన కాస్ట్యూమ్స్ కూడా కలర్స్ కూడా చాలా బ్రైట్ గా దట్ వాస్ రసూల్ రసూల్ గారు వెనకాల కూర్చొని కొత్త కొత్త కలర్స్ వేయాలి ఇప్పుడు పర్పుల్స్ వేసాను అసలు అలాంటి కలర్స్ ఎప్పుడు వేయలేదు ఐఎమ్ సో హ్యాపీ దట్ అందరికి నచ్చింది రసూల్ వాజ్ ఫ్యాంటాస్టిక్ అండి అసలు ఐ మీన్ తను మామూలుగా నేను ఇండస్ట్రీకి రాకముందు నేను సినిమాలో ఉన్నప్పుడు చాలా పెద్ద కెమెరామెన్ అతను రసూల్ నాకు సూరి రసూల్తో చేద్దాం అన్నప్పుడు నాకు కొంచెం నమ్మకం కలగలేదు అంటే చాలా కాలం అయిపోయింది కదా సూరి ఆయన డైరెక్షన్ మీదకి వెళ్ళారు మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు అంటే లేదండి చాలా ఫ్యాంటాస్టిక్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ చూడండి అన్న ఫస్ట్ మామూలుగా చిన్న తీసి ఆ ఇంటర్వల్ బ్లాక్ తీసామండి ఆ షెడ్యూల్ ఎండ్ లో ఇంటర్వల్ బ్లాక్ దాదాపు ఒక 12 రోజులు చేసాం మామూలుగా అది పెద్ద షెడ్ లాంటి దానిలో చేసాం చాలా పెద్ద హ్యూజ్ షెడ్ అసలు అది అంత షెడ్ లైట్ చేయడం అనేది అసలు ఇంకా చాలా కష్టమైన పని నైట్ ఎఫెక్ట్స్ అన్నమాట పైగా అంటే ఇంకా లిటరల్ గా ఇండస్ట్రీలో ఉండే లైట్లు అన్ని తెచ్చేసి జనరేటర్లు అన్ని తెచ్చేసి పెట్టామన్నమాట సో ఎప్పుడైతే ఆ సెట్లో నడుచుకుంటూ వెళ్ళానో అప్పుడు అర్థమైపోయింది అసలు చూసి పిచ్చి నాకు మామూలుగా నా కళ్ళతో చూస్తుంటేనే ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూసినట్టు ఫీలింగ్ వచ్చింది సో ఫిల్మ్ లో చూస్తుంటే ఇంకెలా ఎన్హాన్స్ అయిపోద్దని చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి మాట్లాడదాం మీకు మంచి ఫ్రెండ్ అని తెలుసు ఆల్రెడీ మీరు వర్క్ చేశారు అదూర్స్ అండ్ రాఖీతో రాఖీ సినిమాలో వర్క్ చేశారు నాకు తెలిసి ఊసరవెల్లి అనే కథ వినియండి మోర్ దెన్ ద డైరెక్టర్ డైరెక్టర్ కంటే కథ రచయిత కంటే నాకంటే ఎక్కువ కనెక్ట్ అయిపోయింది దేవి అసలు ఈ సినిమాకి అవును నాకు అది ఎప్పుడు తెలిసిందంటే ఓ రోజు బ్రతకాలి అనే సాంగ్ సిడీ తీసుకొచ్చాడు సూరి తీసుకొచ్చి ఇంట్లో కార్లో పెట్టుకుని వింటే అసలు అర్థం కాలేదు నాకు ఆ పాట వినేసి ఎవరు రాశారు అసలు బ్రతకాలి అని ఆశరేగనే చంపాలి వెంటాడే చావున ఎవరు రాశారు లిరిసిస్ట్ ఎవరు అని అంటే మన దేవి రాశాడది అనగానే అప్పుడు అర్థమైంది లైక్ అసలు పిచ్చి వచ్చేసింది నాకు వచ్చేసి వెంబటే దేవికి ఫోన్ చేసేసి ఫ్యాంటాస్టిక్ దేవి అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది సాంగ్ అని అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకో షాక్ ఏంటంటే నేనంటే నాకు అనే పాట బాగా ఇష్టపడి చేసిన సాంగ్ అది అంటే మేబీ నా కెరియర్ లో తరచూ అలాంటి పాటలు చేయడానికి అవకాశం దొరకదు సో అలాంటి పాట అవకాశం దొరికేసరికి అసలు దీన్ని బాగా చేయాలి అనేది కొత్తగా డిజైన్ చేసాం ఆ పాటనంతా అంటే మాకు తెలియదు మామూలుగా ఆడియో మామూలు 7 పాటలు అనుకున్నాం సడన్ గా డాట్ ఫైనల్ గా వచ్చిన తర్వాత 8వ పాట ఉంది 8వ పాట ఉండడం ఏంటి చూడంటే కాదు దేవి ఏదో కొత్తగా ఒక డిజైన్ చేసాడు అని ఏది ఇన్స్పైర్డ్ బై ద ఫిల్మ్ తన సినిమా ఆర్ఆర్ కోసం తన దగ్గరకు వెళ్ళినప్పుడు సినిమా చూసి ఇన్స్పైర్ అయి కొట్టిన పాట అది ఊసరవెల్లి అనే టైటిల్ సాంగ్ టైటిల్ సాంగ్ అనేది యాక్చువల్ గా అప్పటిదాకా అయితే అసలు లేదు ఐడియా సో ఎప్పుడైతే దేవి చెప్పాడో దాన్ని కూడా ఫిల్మ్ లోకి ఇన్కార్పొరేట్ చేయడం అది ఈ రోజు చాలా ప్లస్ అవడం జరిగింది మొత్తం ఆల్బమ్ లో మీ ఫేవరెట్ సాంగ్ నేనంటే నాకు బాగా ఇష్టం ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ పేరు రామలక్ష్మణ్ గారికి వచ్చిందండి
వాళ్ళిద్దరికి ఎక్కువ పేరు వచ్చింది. నాకు మామూలుగా మొన్న ఎవరో అంటున్నారు ఆ ఫైట్ మధ్యలో సుత్తి పెట్టి కొట్టేప్పుడు ఆ సుత్తి అలా ముందుకి ట్రావెల్ అయినప్పుడు ఒకసారి అనిపించింది అంటే ఈ సుత్తి మనల్ని కూడా కొట్టేస్తుందా అని. సొంత జర్క్ తిన్నాడు అతను. రామలక్ష్మణ్ పాపం వాళ్ళిద్దరూ భలే ఉంటారండి, ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు. మనకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది రామ ఎవరు లక్ష్మణ్ ఎవరు అనేది. ప్రాంక్స్ ఏమైనా ప్లే చేశారు మీరు? లేదండి, నేను పెద్ద ఎందుకంటే నేను వాళ్ళతో ప్రాంక్ ప్లే చేస్తే నాకు ఎవరు రోమ్ ప్రాబ్లం. వాళ్ళకు వచ్చిన పేరు ఇంకెవరికి రాలేదండి సినిమాలో. ఇక గ్లామర్ క్వశ్చన్ విషయానికి వస్తే తమన్నా ఎలా అనిపించింది తన వర్కింగ్ స్టైల్? కానీ తను మామూలుగా తమన్నాని అంటే నేను ఎప్పుడు అనుకోలేదండి. తను ఇంత ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేస్తుంది మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ మీన్ లైక్ పర్ఫార్మెన్స్ షాకింగ్, అందులో చిన్న షాక్ కి గురైపోయాం నేను సూరి ఆ రోజు. తను ఎప్పుడైతే అది ఆ కాళ్ళు పట్టేసుకుని నేను డ్రాగ్ చేస్తా ఉంటే తను అంటే నువ్వు నువ్వే చేయాలి నువ్వే చేయాలి అలా కాళ్ళు అలా అంటే పడిపోద్ది. తను పడిపోయి తర్వాత వెళ్ళిపోయి ఇమీడియట్ గా మానిటర్ లో రివైండ్ చేసి చూసుకున్నప్పుడు అమ్మాయి అసలు చూసి నేను సూరి ఒకసారి అలా మొగాలు చూసుకున్నాం. మొగలు అలా చూసుకుని ఏంటన్నాను సూర్య అజ్జ బాబాయ్ అన్నాడు. నేను అజ్జ బాబాయ్ అనుకుని వెళ్ళిపోయా పక్కి. చాలా నాచురల్ షి వాస్ ఫెంటాస్టిక్. కదా గూస్ బంప్స్ వచ్చి అంటే ఒక హీరోయిన్ అది కూడా అంత తెల్లటి ముద్దుగా ఉండే అమ్మాయి అలా కాలు పట్టుకుని అది కూడా బురదలో చాలా ఐ మీన్ చాలా ఫెంటాస్టిక్ సినిమాకి హైలైట్ కదా. దట్స్ ద మెయిన్ సీన్ అండి. అంటే నాకు అది ఎంత నచ్చుద్దో అసలు ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కూర్చొని వెలుగునివ్వు నాకు ఆయుధం కావాలి మరి చేద్దాం అంటే నేను ఆడదాన్ని అయిపోయాను ఏమి చేయలేకపోతున్నాను అనగానే ఆ టైంలో హీరో ఇంట్రొడక్షన్ రావడం అనేది ఒక హీరో నెసెసిటీని అక్కడ క్రియేట్ చేసి ఇద్దరు ఆర్టిస్టులను కూడా చాలా పర్ఫెక్ట్ గా పర్ఫార్మెన్సెస్ తీసుకున్న సీన్ అండి. అండ్ తమన్నా అంటే అందరికీ తెలిసిన విషయం అమ్మాయి మిల్క్ బ్యూటీ. అమ్మాయి పక్కన ఎవరున్నా కానీ కొంచెం అలా కాన్షియస్. మీరు ఎప్పుడన్నా నిజం చెప్పాలి రసూల్ గారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని చాలా సార్లు చెప్పానండి రసూల్ దగ్గరికి వెళ్ళి బాగా తెల్లగా ఉంది రసూల్ కొంచెం నన్ను కూడా ఏదైనా చేయవా అని చెప్పారు. మాకు కూడా అలా ఒక మెరుపేసి చాలా సైలెంట్ గా వెళ్ళి చెప్పాను రసూల్ మరీ తెల్లగా ఉందమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అర్థం అవ్వట్లేదు కొంచెం ఏదో చేయవా నువ్వు అని. సో రసూల్ నేను చూసుకుంటాను.